డ్రమ్ సీడ్ ని ఎలా తయారు చేయాలో చూద్దాం. జనరల్ గా అయితే మనం డ్రమ్ సీడర్ తయారు చేసేటప్పుడు 3 ఇంచుల పైపు కానీ 4 ఇంచుల పైపు కానీ లేకపోతే 4.5 అండ్ 6.5 మన బోర్వెల్స్ కు వాడతాం కదా, ఆ కేసింగ్ ని కూడా వాడచ్చు. వాడి డ్రమ్ సీడర్ ని మనం ఇంటి వద్ద ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. తయారు చేయడానికి కావలసిన ఇన్స్ట్రుమెంట్ ఏంటో చూద్దాం. ఒకటి మనకి పివిసి పైప్, అది 4 ఇంచే కానీ 4.5 ఇంచ్ కానీ లేకపోతే 6.5 ఇంచ్ కానీ పైప్ కావాలి. ప్లస్ 2 వీల్స్ కావాలి. 2 వీల్స్ అంటే అవి ఈ ఎడ్జ్ లో పెట్టి మనం లాక్కపోవడానికి కావాలి. అవి మనం సైకిల్ వీల్స్ కూడా వాడచ్చు. దానితో పాటు లైట్ వెయిట్ అయినటువంటి అల్యూమినియం రాడ్ కానీ, అంటే లైట్ వెయిట్ది లేకపోతే స్టీల్తో ఉన్నటువంటి అటువంటిది కానీ కావాలి. ఎందుకంటే మనం డ్రమ్స్ కూడా తయారు చేసిన తర్వాత ఆ డ్రమ్స్, మన నెంబర్ ఆఫ్ డ్రమ్స్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ఆ నెంబర్ ఆఫ్ డ్రమ్స్ ని ఒకదానికొకటి అటాచ్ చేయడానికి అలాంటిది ఒక లైట్ వెయిట్ చిన్న సన్నది ఒక ఐరన్ రాడ్ అంటే కావాలి. ప్లస్ మనం అటాచ్ చేసిన తర్వాత ఈ సెట్ ని లాక్కోవడం, అంటే పొలంలో ఇలా లాగినప్పుడు మనకు విత్తనం అనేది నాట్ రావడం జరుగుతుంది కదా, దానికి సంబంధించి ఇలా లాగడానికి లాక్కోవడానికి అటువంటివి కూడా కావాలి. ఎలా తయారు చేయాలో చూద్దాం. అంటే యాక్చువల్గా నేను ఇక్కడ పీవీసీ పైపును వాడట్లేను, పీవీసీ పైపు బదులు ఒక దళసరి అట్టను వాడుతున్నాను. ఇది జస్ట్ అంటే శాంపుల్, అంటే ఎలా తయారు చేయాలి, అంటే పీవీసీ పైపును వాడి ఎలా తయారు చేయాలనేది జస్ట్ నేను దళసరి ఒక పేపర్ అట్టను వాడి చూపిస్తున్నాను. ఓకే, ఇది మనకు నాటు అనేది లైను లైన్, అంటే మనం నాటు వేసే పద్ధతి ఉంటుంది కదా, ఆ నాటు వేసే పద్ధతి అనేది ఈ లైన్ నుంచి ఈ లైన్ కి ఎంత డిస్టెన్స్ ఉండాలి అంటే జనరల్ గా అయితే మనము 10 నుంచి 12 సెంటీమీటర్లు పెడుతూ ఉంటారు. అదే వానకాలంలో అయితే 12 సెంటీమీటర్లు, అదే యాసింగ్లో అయితే 10 సెంటీమీటర్లు. ఎందుకు అంటే ఈ డిఫరెన్స్ అనేది, వానాకాలంలో 12 సెంటీమీటర్లు పెట్టడం వలన గాలి వెలుతురు అనేది పంటకి పుష్కలంగా అందుతుంది, దానివల్ల పంట అనేది ఏపుగా పెరుగుతుంది. దానితో పాటు ఎండ ఎక్కువగా తగ్గడం వలన చీడపీడల నివారణ కూడా కొంతవరకు అరికట్టవచ్చు. అయితే వానాకాలంలో 11 నుంచి 12 సెంటీమీటర్లు, అదే యాసింగ్లో అయితే 10 నుంచి 11 సెంటీమీటర్లు సాలుకు సాలుకు వ్యత్యాసం అనేది మనం పెట్టుకోవచ్చు. నేను ఈ దళసరి అడ్డను ఒక మౌల కట్ చేయడం జరిగింది. ఈ కట్ చేసిన దాంట్లో చూడండి, మనము ఇప్పుడు వానాకాలంలో అయితే 10 నుంచి 11 సెంటీమీటర్లు ఉన్నాం కదా, సపోజ్ నేను 10 సెంటీమీటర్లు తీసుకుంటే ఈ లైన్ ఉంది కదా, ఈ లైన్ ఈ లైన్, అంటే ఇది ఒక నాటు వరుస ఇది ఒక నాటు వరుస అన్నట్టు. ఈ లైన్ అనేది మనం విత్తనం పడేది, అంటే నాటు పెరుగుతుంటే ఈ లైన్ కనపడుతుంది. ఈ లైన్ డిస్టెన్స్ ఎంత ఉండాలి అంటే మనం అనుకున్నాం వర్షాకాలంలో 10 నుంచి 11 అనుకున్నాం కదా, సో మీరు ఎంత తీసుకుంటారో అంత. ఒకవేళ మీరు 10 సెంటీమీటర్లు తీసుకుంటే ఈ మధ్యన డిస్టెన్స్, ఈ లైన్కి మధ్య డిస్టెన్స్ 10 సెంటీమీటర్లు ఉండదు. ఒకవేళ 11 సెంటీమీటర్లు తీసుకుంటే 11 సెంటీమీటర్లు ఉండదు. ఓకే, సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే పీవీసీ పైపు బదులు, అంటే పేపర్ ఈ పీవీసీ పేపర్ ఆల్రెడీ ఇలా వస్తుంది కాబట్టి మనం జస్ట్ కట్ చేసుకొని చిన్న అట్ట కాబట్టి నేను ఈ డిస్టెన్స్ లో కట్ చేసి ఈ విధంగా అతుకు పెడతా. ఓకే, ఈ విధంగా అతుకు పెట్టినప్పుడు ఏమవుతుంది, ఇది ఒక సర్కిల్ లాగా వచ్చేస్తుంది. ఓకే కదా, సో ఇది సేమ్ లైక్ ఇది ఒక పీవీసీ పైప్ అనుకోండి జస్ట్. ఓకే, ఈ పీవీసీ పైప్ ని ఇలా చేశాను, ఇలా అతుకు పెడతా. ఇలా అతుకు పెట్టినప్పుడు ఇది ఒక హోల్ లాగా, ఇది ఒక పైప్ లాగా వస్తుంది. సో ఈ పైప్ కి చూస్తున్నారు కదా, ఇక్కడ ఈ మధ్యలో ఒక హోల్ ఉండాలి. ఎందుకు అంటే మనం సీడ్స్ ని దీంట్లో పోయడానికి. ఓకే, ఈ హోల్ అనేది దేనికి ఉపయోగిస్తామంటే మనం సీడ్స్ ని దీంట్లో పోయడానికి. ఓకే, ఈ సీడ్స్ ను పోసిన తర్వాత పోసిన విత్తనాలు అనేది ఇటు అటు వెళ్ళిపోకుండా ఉండటం కోసము మనము వీటిని క్లోజ్ చేయాలి. ఓకే, ఇలా క్లోజ్ చేయాలి, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండింటి క్లోజ్ చేయాలి. ఓకే, డిఫరెన్స్ అనేది మనం పంట వేసే కాలాన్ని బట్టి, వానాకాలం అయితే 11 నుండి 12 సెంటీమీటర్లు, ఓకే అదే వ్యాసింగ్ అయితే 1 నుంచి
10 సెంటీమీటర్లు డిస్టెన్స్ లో ఉండాలి. ఇక్కడ హోల్స్ అనేవి పెట్టుకున్నా, ఈ లైన్ మీద హోల్స్ అనేవి పెట్టుకున్నాను. ఈ హోల్స్ అనేవి, ఈ హోల్స్ అనేవి ఎంత డిస్టెన్స్ లో ఉండాలి అంటే 2 నుంచి 3 సెంటీమీటర్ల డిస్టెన్స్ లో పెట్టుకోవచ్చు. ఎందుకు అంటే ఈ విత్తనం విత్తనం మధ్య గ్యాప్ అనేది 2 సెంటీమీటర్లు కానీ 3 సెంటీమీటర్లు కానీ డిఫరెన్స్ పెట్టుకోవచ్చు ఈ విత్తనం గ్యాప్ అనేది. ఓకే, సో వీటికి హోల్స్ పెట్టుకోవాలి. హోల్ అనేది కొంచెం విత్తనం అనేది జారి పడే విధంగా హోల్ అనేది పెద్దగా పెట్టుకోవాలి వీటికి. ఓకే, సో ఇప్పుడు నేనేం చేశానంటే ఈ దీన్ని అతుకు పెడుతున్నాను, ప్లస్ హ్యాస్టేజ్ గా ఈ 2 సైడ్స్ క్లోజ్ చేస్తున్నా, జాయింట్ చేసాను, అతుకు పెట్టాను. ఇప్పుడు ఏమైంది, ఒక పైప్ షేప్ లో వచ్చేసింది అన్నట్టు. ఇప్పుడు సో ఈ పైప్ కి ఇప్పుడు ఈ దీనికి 2 సైడ్స్ లో అతుకు పెట్టాలి ఇలా. ఓకే, ఎందుకంటే మనం ధాన్యం అనేది దీంట్లో పోసినప్పుడు ఇది రొటేట్ అవుతూ ఉంటుంది కదా నా పొలంలో, ఇలా రొటేట్ అయినప్పుడు దీంట్లోకి వెళ్ళి దీంట్లో పోసిన విత్తనం అనేది బయటకు రాకుండా ఉండడం కోసం ఇలా 2 సైడ్స్ లో అతుకు పెట్టాలి. ఓకే, అతుకు పెట్టిన తర్వాత మనం ఒకటి రాడ్ తీసుకోవాలన్నాం కదా. ఆ రాడ్ అనేది ఇప్పుడు ఇలా ఉంటుంది, ప్రతి డ్రమ్ అంటే ఇది ఒక డ్రమ్ అన్నట్టు, ఇది ఒక డ్రమ్. ఇటువంటి డ్రమ్ ని మనం ఒక అంటే ప్రతి డ్రమ్ కి 2 లైన్స్ పడుతుంటాయి కదా. ఈ 2 లైన్స్ అంటే మన నెంబర్ ఆఫ్ లైన్స్, ఎన్ని లైన్స్ అయితే కావాలనుకుంటామో అన్ని సపరేట్ డ్రమ్స్ ని తయారు చేసుకోవాలి ఈ విధంగా. ఓకే, ఇప్పుడు సపోజ్ ఈ ఒక డ్రమ్ తీసుకున్నప్పుడు 2 లైన్స్ పడుతున్నాయి, మనకు ఒకేసారి ఒక 6 లైన్లు పడాలి, అంటే ఒక కోన్రాంత లైన్స్ పడాలనుకోండి. అలాంటప్పుడు మనం ఒక 3 డ్రమ్స్ తీసుకోవచ్చు. ఇలా 3 డ్రమ్లు పెట్టుకున్నాం అనుకో, 3 రెండు 6 లైన్స్ వస్తాయి. అదే 5 6 పెట్టుకున్నాం అనుకోండి, ప్రతి డ్రమ్ కు 2 కాబట్టి 5 పెట్టుకుంటే 10 వస్తాయి, 6 పెట్టుకుంటే 12 వస్తాయి. ఓకే, ఇలా ఈ డ్రమ్ ఇలా క్లోజింగ్ తో తయారు చేసుకున్న తర్వాత రాడ్ కానీ లేకపోతే రాడ్ అనేది మధ్యలో హోల్ ఉంటుంది చూడండి, రాడ్ తీసుకుని ప్రతి డ్రమ్ కి ఇక్కడ అతుకు పెట్టాం కదా, ఈ అతుకు పెట్టిన దాంట్లోకి వెళ్ళి హోల్ ఉంటుంది మధ్యలో, ఇలా పెడతాం. ఇలా పెట్టినప్పుడు ఈ డ్రమ్ అనేది ఈ రాడ్ కి, ఏదైతే ఈ డ్రమ్ ఉంది, ఈ డ్రమ్ అనేది ఈ రాడ్ కి గట్టిగా స్టిఫ్ గా అతుకునే విధంగా హోల్ ఈ దీనికి హోల్ చేసి పెట్టాలి. హోల్ చేసి పెట్టినప్పుడు ఏమైతుందంటే ఈ ఎడ్జ్ లో మనం వీల్స్ ఉంటాయి కదా, ఆ వీల్ అనేది తిరిగినప్పుడు ఈ ఇది తిరుగుతుంది, ఇది తిరిగినప్పుడు ఆటోమేటిక్ గా దీన్ని అడ్డుపెట్టుకుని ఉన్నటువంటి ఈ డ్రమ్ అనేది ఇది కూడా తిరుగుతుంది. ఇది తిరిగినప్పుడు ఈ డ్రమ్ లో ఉన్నటువంటి విత్తనం అనేది దీన్ని పెట్టిన హోల్స్ ద్వారా కింద జారి పడుతూ ఉంటాయి, ఇలా తిరుగుతుంటది కదా, దీంట్లో ఉన్న ధాన్యం అనేది ఇలా జారి పడుతూ ఉంటాయి. ఓకే, ఇది అనేది మనం చెప్పాం కదా హోల్ అనేది ధాన్యం దీంట్లో పోసుకోవడానికి. ఓకే, సో ఇప్పుడు దీని డ్రమ్ తయారు చేసుకున్నాము, ఈ డ్రమ్ లో ఈ దీనికి తొడగాలి ఈ డ్రమ్ ని ఇటువంటి నెంబర్ ఆఫ్ మనం తయారు చేసుకుని దీనికి తొడగాలి. ఇప్పుడు ఇది ఒక అడ్డు విత్ హోల్ ఉంటుంది ఇది. ఓకే, ఎందుకంటే లైట్ వెయిట్ కాబట్టి దీనిది ఇది లైట్ వెయిట్ కాబట్టి దీనికి మధ్యలో హోల్ ఉంటుంది, సేమ్ ఇలాగే ఈ పీవీసీ పైప్ లాగా హోల్ ఉంటుంది. ఇది ఒక ఐరన్ రాడ్ అనుకోండి, ఈ ఐరన్ రాడ్ కి మనం తయారు చేసిన డ్రమ్స్ ఇండివిజువల్ డ్రమ్స్, ఇదొక డ్రమ్ ఇప్పుడు నేను ఒక 2 డ్రమ్లు సాంపుల్ గా తయారు చేశాను చూడండి. ఇది మనం విత్తనం దీంట్లో పోసుకోవడానికి, ఆ పోసిన విత్తనం అనేది బయటికి పోకుండా 2 సైడ్స్ ని క్లోజ్ చేసేసాం. ఓకే, 2 సైడ్స్ క్లోజ్ చేసాం, క్లోజ్ చేసి చూడండి వీటికి హోల్స్ పెట్టాను, మన లైన్స్ తీసుకున్నాం కదా, ఈ లైన్స్ మీద హోల్స్ పెట్టాను. అంటే దీంట్లో పోసిన విత్తనం అనేది ఈ హోల్స్ ద్వారా కింద పడుతుంది. ఎప్పుడైతే డ్రమ్ ఇలా తిరుగుతుందో విత్తనం అనేది కింద పడుతుంది. ఓకే, ఈ హోల్స్ అనేది ఆపోజిట్ గా ఉండాలి, ఇది స్ట్రెయిట్ గా ఉండకుండా. సపోజ్ ఇలా చూడండి, ఇక్కడ 2 హోల్స్ పెట్టాను, ఈ 2 హోల్స్ మధ్యలో ఇక్కడ హోల్ రావాలి. ఓకే, మళ్ళీ చూడండి ఈ హోల్స్ కు మధ్యలో ఇక్కడ రావాలి, అంటే ఇలా ఆపోజిట్ రావడం వల్ల విత్తనం అనేది ఒకే విధంగా పడకుండా ఇక్కడ విత్తనం పడితే ఇక్కడ పడుతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇలా వస్తుంది అన్నట్టు, జిగ్జాగ్ టైప్ లో వస్తుంది అన్నట్టు క్లియర్ గా. ఓకే, మనం విత్తనం దీంట్లో పోసిన తర్వాత దీన్ని క్లోజ్ చేసుకోవాలి. దీన్ని క్లోజ్ చేసుకోవడం కోసం నేను జస్ట్ ఒక ఇలా పెట్టి దీని మీద రబ్బర్ పెడుతున్నాను.
అంటే మనం మనం కూడా రియల్ రియల్ లైఫ్ లో అంటే మనం పీవీసీ పైప్ తో తయారు చేసినప్పుడు ఈ పీవీసీ పైప్ ను ఒక కొంచెం కట్ చేసేసి దీని మీద పెట్టి మనం ట్యూబ్ తోటి కట్టుకోవచ్చు, లేదా ఒక క్లాత్ తోటి బిరిగా కట్టవచ్చు, లేదా ఒక తాడుతోటి బిరిగా కట్టేయచ్చు. అంటే ఇది మనం కట్టుకోవచ్చు, లేకపోతే లేకపోతే ఒక స్క్రూ సహాయంతో కింది నుంచి పైకి ఒక స్క్రూ పెట్టేసుకుని దీనికి స్క్రూ లూజ్ చేసినప్పుడు దీన్ని ఇలా జరిపి స్క్రూ టైట్ చేసి ఇలా పెట్టుకుని స్క్రూ టైట్ చేసుకున్నాం అనుకో, ఆటోమేటిక్ గా స్టిఫ్ గా ఉండిపోతుంది. అది పర్మనెంట్ సొల్యూషన్ లాగా అన్నట్టు. ఓకే, ఇప్పుడు నేను ఏం చేసిన టూ డ్రమ్స్ ని ఈ రాడ్ కి అటాచ్ చేశాను. ఓకే, ఈ రాడ్ కి అటాచ్ చేసిన తర్వాత, ఎందుకంటే డ్రమ్ము పొలంలో ఇలా తిరగాలి కాబట్టి టూ వీల్స్ అనుకున్నాను. జస్ట్ నేను సాంపుల్ గా అట్టతోటే ఒక టూ వీల్స్ ని తయారు చేశాను. ఓకే, ఇది ఒక వీల్ అనుకోండి, నెక్స్ట్ ఇది ఒక వీల్. ఈ టూ వీల్స్ ని ఇలా ఫిట్ చేసుకోవాలి. ఓకే, ఇలా ఫిట్ చేసుకున్నప్పుడు చూడండి, ఇక్కడ టూ డ్రమ్స్ పెట్టాను. ఈ టూ డ్రమ్స్ అనేవి ఇప్పుడు ఈ లైన్ కి ఈ లైన్ కి ఎంత అయితే గ్యాప్ ఉందో ఈ లైన్ కి ఈ లైన్ కూడా అంతే గ్యాప్ ఉండాలి. ఎందుకు అంటే విత్తనం అనేది ఇలా పడుతూ ఉంటుంది కదా, సో ఈ లైన్ ఒకే డ్రమ్ లాగా మళ్ళీ ఈ లైన్ ఒక డ్రమ్ నుంచి పడ్డట్టుగా రావాలి. ఓకే, ఇప్పుడు ఈ లైన్ మూడు సేమ్ డిస్టెన్స్ లో ఉండాలి, ప్లస్ ఇక్కడ నుంచి ఈ లైన్ అంటే ఈ డ్రమ్ సీడర్ యొక్క గింజ పడే దారి నుంచి మన వీల్ తిరిగే సైజ్ అనేది ఈ లైన్ కి ఈ లైన్ కి మధ్య ఉన్న గ్యాప్ లో సగం ఉండాలి. ఇప్పుడు సపోజ్ వానాకాలంలో మనం 11 సెంటీమీటర్లు పెట్టుకున్నాం అనుకోండి, ఆ 11 సెంటీమీటర్లు అనేది ఈ టూ లైన్స్ మధ్య వస్తుంది కదా. సో ఇప్పుడు ఈ లైన్ కి ఈ వీల్ కి మధ్య 11 సెంటీమీటర్లు అనుకున్నప్పుడు మనకు సగమే రావాలి, 5.5 రావాలి, 5.5 డిస్టెన్స్ మాత్రమే ఈ మధ్యలో రావాలి. ఎందుకు అంటే ఇప్పుడు ఒకసారి ఇది ఇది గుంజాము, ఇటు గుంజిన తర్వాత ఏం చేస్తాము, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడికి వెళ్తాం. ఇక్కడికి వెళ్ళినప్పుడు ఆల్రెడీ ఇక్కడ ఫస్ట్ సారి తీసుకున్నప్పుడు 5.5 ఉంటుంది, మళ్ళీ సెకండ్ సారి లైన్ గుంజినప్పుడు 5.5 గ్యాప్ వస్తుంది. సో ఆటోమేటిక్ ఏమవుతుంది, 1 నుంచి 11 సెంటీమీటర్ల డిస్టెన్స్ లో ఇది పడుతుంది అన్నట్టు, సెకండ్ విత్తనం అనేది పడుతుంది. ఓకే, అర్థమైంది కదా. నేను ఏమంటున్నానంటే ఈ లైన్ కి ఈ లైన్ కి మధ్య గ్యాప్ సపోజ్ 10 సెంటీమీటర్లు అనుకుందాం. ఓకే, ఈ లైన్ కి ఈ లైన్ గ్యాప్ 10 సెంటీమీటర్లు. ఇప్పుడు ఈ లైన్ కి మన వీల్ కి ఈ వీల్ కి 5 సెంటీమీటర్లే తీసుకోవాలి. ఎందుకు అంటే ఫస్ట్ ఒక లైన్ గీసిన తర్వాత సెకండ్ లైన్ కి వచ్చినప్పుడు ఇది అనేది ఇటు వస్తుంది కదా, ఇటు వచ్చినప్పుడు ఏమవుతుంది, ఆల్రెడీ 5 సెంటీమీటర్లు ఇక్కడ ఉంటుంది, మళ్ళీ ఈ లైన్ కి మధ్య 5 సెంటీమీటర్లు వస్తుంది. ఆటోమేటిక్ ఏమవుతుంది, ఈ 5 10 సెంటీమీటర్ల గ్యాప్ తోటి వచ్చేస్తుంది, అంటే సేమ్ యాస్టిజ్ ఇంత గ్యాప్ వస్తుంది అన్నట్టు. ఓకే రైట్. సో ఇప్పుడు మనం ఈ టూ వీల్స్ కి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి రాడ్ అంటే లైక్ ఇక్కడ ఈ రాడ్ అనేది దీనికి దీనికోటి ఫిట్ చేసి ఇక్కడ మధ్యలో నుంచి మనము ముందుకు లాగుతాం. ఇక్కడ నుంచి ఇక్కడ నిలబడి మనం దీన్ని పట్టుకొని ముందుకు లాగుతూ ఉంటాం. ముందుకు లాగినప్పుడు ఏమవుతుంది అంటే ఇది అనేది ఇలా తిరుగుతూ వస్తుంది. ఓకే, అర్థమవుతుంది కదా. ఇలా తిరిగినప్పుడు ఏమవుతుంది అంటే ఈ డ్రమ్ సీడర్లు కూడా తిరగడం స్టార్ట్ అవుతాయి. తిరగడం స్టార్ట్ అయినప్పుడు దీంట్లో పోసిన విత్తనం అనేది కింద కింద 1 బై 1 గా పడుతూ ఉంటుంది. ఓకే, కింద 1 బై 1 పడుతుంది. అది ఎలా పడుతుంది అంటే ఇప్పుడు మనం 10 సెంటీమీటర్లు అనుకున్నాం కదా, 1 నుంచి 10 సెంటీమీటర్లు అంటే ఈ లైన్ ఇలా ఉంటుంది, ఈ 10 సెంటీమీటర్లు కదా. సో ఇలా ఎలా పడుతుంది, ఇలా పడుతూ ఉంటాయి లైన్స్, ఈ విత్తనం అనేది ఇలా పడుతుంది, ఇప్పుడు ఇలా పడుతూ వస్తుంది అన్నట్టు విత్తనం. ఓకే, ఇది సేమ్ డిస్టెన్స్లలో పడుతూ వెళ్ళిపోతుంది అన్నట్టు. అదే ఇప్పుడు మనం చెప్పాం కదా, ఇలా తిరిగినప్పుడు దీంట్లో పోసిన విత్తనం అనేది ఈ హోల్స్ ద్వారా కింద జారి పడుతూ ఉంటుంది. ఇది డ్రమ్ సీడర్ పనిచేసే పద్ధతి అన్నట్టు.